మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దు అంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో పొలిట్ బ్యూరో కాల్వ శ్రీనివాసులు టీడీపీ కార్యాలయంలో మహాదీక్ష చేపట్టారు. రాయదుర్గం తాలూకులో టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అమరావతి రైతులు 200 రోజు మహాదీక్షలో మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దు అని రాయదుర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో దీక్ష చేశారు. 52,000 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభమై దాదాపు 9,000 కోట్లపై పనులు పూర్తి అయినా ఇంకా ఎక్కడికి రాజధానిని తరలించాలని పాలకుల ఆలోచన అని కాల్వ శ్రీనివాసులు వాపోయారు. ఒక రాష్ట్ర ప్రజలు తమ రాష్ట్రానికి నిర్మితమవుతున్న అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన రాజధాని నిర్మాణం కొనసాగాలని ఆంధ్రులందరికీ అమరావతి రాజధానిగా ఉండాలని కలకాలం నిలవాలనే ఒక బలమైన కోరికతో చేస్తున్న ఉద్యమం అద్వితీయం అమోఘం. ఎందుకు అమోఘమని చెప్తున్నామంటే ఒక ఉద్యమం కొంతమంది వ్యక్తులకు కొన్ని తరగతుల వాళ్ళకు పరిమితమైతది. కానీ ప్రజా ఉద్యమంగా రూపొందిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం అన్ని వర్గాల ప్రజలు అన్ని వయసుల వాళ్ళను భాగస్వాములను చేస్తాము. చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు ఈ పోరాటంలో భాగమవుతా ఉన్నారు. 52,000 కోట్ల రూపాయల విలువ చేసే పనులు ప్రారంభమై దాదాపు 9,000 కోట్ల పైచిలుకు పనులు పూర్తయినా ఇంకా ఎక్కడికో రాజధానిని తరలించాలనే పాలకుల ఆలోచన నియంతృత్వాన్ని తలపిస్తా ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసే విధంగా చేస్తూ ఉంది. బహుశా నాకు తెలిసి 200 రోజులు ఒక ఉద్యమం అందులోనూ కోవిడ్ సమస్య తీవ్రంగా బాధిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి అందరినీ భయకంపితులను చేస్తున్న నేపథ్యంలో కూడా అమరావతి ఉద్యమం మొక్కవోని దీక్షతో సడలని పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నా